రాష్ట్రంలో ఉల్లిపాయల రేట్లు అధికంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలో 25 రూపాయలకే ఉల్లిపాయలు అందిస్తున్నప్పటికీ నెల్లూరు రైతు బజార్లో ఉల్లిపాయలు దొరకని పరిస్థితి ఏర్పడిందని, 5 గంటల నుంచి క్యూలో ఉన్నప్పటికీ మార్కెట్లో ఉల్లిని అందించడం లేదని నెల్లూరు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉల్లిపాయలు అధిక ధరలు పెరగడంతో ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా రైతు మార్కెట్లో మనం ఉన్నాం. రైతు మార్కెట్లో చూస్తున్నట్లయితే 5 గంటల నుంచి కూడా ఉల్లిపాయల కోసం జనాలు అధికంగా క్యూలో ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు రైతు మార్కెట్లో కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, రైతు మార్కెట్కి సంబంధించి సబ్సిడీ 25 రూపాయల కిలో ఆనియన్ మీకు ఇస్తున్నారు, మీరు 8 గంటల నుంచి ఉన్నారు, సక్రమంగా ఇస్తున్నారా లేదా? మేము 7 గంటల నుంచి ఉన్నామండి. ఇంతవరకు వస్తున్నాయి లోడు ఇస్తామని చెప్పటంలో వీయమని చెప్పటం లేదు. వస్తుంది లోడు, వస్తుంది లోడు, వస్తుంది లోడు అని చెప్తానే ఉండారండి. మేము టిఫిన్ కూడా చేయకుండా ఎడపడిగాపులు కాస్తున్నాము. బయట కొనాలంటే 100, 150 అమ్ముతున్నారు. అవి చిన్నవి సగం కుళ్ళిపోయి ఉంటున్నాయి, వాటిల్లో నాణ్యతగా లేవు. మా పరిస్థితి అదండి. మరి కొంతమంది వ్యక్తులు మనతో ఉన్నారు, ఆల్రెడీ తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. లేదండి, ఎర్రగడ్డల కోసమే వచ్చాము, పొద్దు నుంచి కూర్చొని ఉన్నాం అంతే. పక్క ఊరు నుంచి వచ్చామండి. మేము పదలకూరు నుంచి కొత్తూరు నుంచి. రోజు వస్తున్నారా? మీరు రాలేదు, మీ ఇవాళ ఫస్ట్ అంటే అబద్ధం చెప్పకూడదు కదా. మరి కొంతమంది మనతో ఉన్నారు, ఆల్రెడీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా చెప్పండి. 7 గంటల నుంచి ఉన్నాము. డైగస్ రోడ్ సెంటర్ పిల్లకాయలు ముసలోళ్ళు అందరం వచ్చి పడిగాపులు కాసుకొని ఉన్నాము. ఏం లేదు, అవి కూడా కొంచెం డామేజ్ గానే ఉన్నాయి. ఇవ్వలా ఈరోజు 7 గంటల నుంచి ఉన్నాం. అడిగితే ఇదో ఇప్పుడు వస్తాయి, ఇంకొంచెం సేపుదాయిలు వస్తాయి. వస్తాయో రావో కూడా మేము చెప్పలేము. పొద్దునైతే ఉన్నారు, ఇప్పుడు ఎవరు లేరండి, అందరు వెళ్ళిపోయారు. మేము వస్తారని నిలబడి ఉన్నాం. మరి కొందరు మనతో ఉన్నారు, ఆల్రెడీ తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు 8 గంటలకు వచ్చారు, 8 గంటల నుంచి క్యూలో ఉన్నారు, ఆనియన్స్ ఇస్తానన్నారా ఈయనన్నారా? ఉదయం 9 వచ్చాం సార్. మేము వస్తున్నాయి లోడ్ వస్తుందని చెప్తున్నారు, కానీ హాఫ్ అన్ అవర్ వస్తుంది, గంటకు వస్తుంది, ఇదిగో వస్తుంది అంటున్నారు, కానీ రాలేదు సార్. ప్రతిరోజు రాను, జనం ఫుల్గా ఉండను, వెళ్ళిపోను, ఏదో పని మీద వెళ్తున్నాము. వచ్చిన తర్వాత అయినా వస్తాను అంటే ఇప్పుడైనా గ్యారంటీ అని చెప్పడం లేదు. మధ్యాహ్నం రావచ్చు, సాయంత్రం రావచ్చు, ఒక రాకపోవచ్చు అని చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే 5 కిలో ఎర్రగడ్డ కోసమనే ఆశ ఎందువల్లంటే బయట వచ్చేసి 100 రూపాయలు కేజీ అమ్మేది. మాకు ఏంటంటే ఏదో కిలో వచ్చినా కానీ ఉంటాయి, దేనికోదానికి ఉంటాయి సమస్యలు అని చెప్పేసి తీసుకెళ్తున్నాము. మొన్న వచ్చాము, నిన్న వచ్చాము, జనాలు ఫుల్గా ఉన్నారు, ఏదో పనికి పోయేవాళ్ళం. రోజు రావాలంటే ఎక్కడ రాగలుగుతామండి? అందువల్ల మాకు కొంచెం ఇబ్బంది కదా రావాలంటే. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉల్లిపాయల విషయంలో సబ్సిడీ 25 రూపాయలకి అందిస్తున్నప్పటికీ కూడా మార్కెట్లో అవి సరిగా అందక నెల్లూరు జిల్లాకు సంబంధించి రైతు మార్కెట్లో చూసినట్లయితే సక్రమంగా ఇవ్వట్లేదని, అదేవిధంగా కూడా సగం కుళ్ళిపోయినాటివి సగం బాగున్నాటివి ఇస్తున్నారు. ఈరోజు మార్నింగ్ ఉదయం 5 గంటల నుంచి క్యూలో ఉన్నా కూడా మార్కెట్ యజమాని ఇప్పటికి అసలు పట్టించుకొని రాకలేవని, అడిగితే ఇప్పుడు వస్తుంది, గంట వస్తుంది, 2 గంటలకు వస్తాయి, మధ్యాహ్నం వస్తాయి అని చెప్తున్న పరిస్థితి నెల్లూరు జిల్లా రైతు మార్కెట్లో నెలకొంది. కెమెరామ్యాన్ ఉదయ్తో రిపోర్టర్ సునీల్, ప్రైమ్ 9 న్యూస్, నెల్లూరు.